క్రీస్తునందు ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడు అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన ఘననామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ మరియు రానున్న నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ క్రిస్మస్ ఈ నెలలో ఈ డిసెంబర్ మాసంలో ప్రభుతో మనము రిలేషన్ ప్రభు ఎలాగ జన్మించాడు మన కొరకు ఎలాగ ఆయన ప్రయాసపడ్డాడు దేవుని చిత్తాన్ని ఎలాగ నెరవేర్చాడు రెండు పాయింట్లు ఉన్నాయి. మన కొరకు జన్మించటమే కాకుండా దేవుని చిత్తాన్ని కూడా నెరవేర్చాడు. అది జన్మదినం యొక్క రహస్యం. ఈ రహస్య విషయంలో ప్రభు ఆత్మ ఆనాడు కన్యమరియను దర్శించిన ఆత్మ పరిశుద్ధాత్మ ఇప్పుడు కూడా మనతో మాట్లాడాలి. కనుక మీరు ప్రార్థన పూర్వకంగా ఉండండి, హృదయం సిద్ధం చేయండి, వినగల సెవి గ్రహించగల హృదయం మనందరికీ అవసరం. కనుక ఇక రండి వాక్యపు లోతునకు వెళ్దాం, ప్రభుతో సంతసించి ఆనందిద్దాం, గంతులు వేద్దాం, పరవశిస్తాం. ఆనంద డోలికలో మనము తేలియాడే ఈ నెలే కాదు, ప్రభు జన్మిస్తే నిత్యము ఈ సంతోషం ఉంటుంది, ఈ ఆనందం ఉంటుంది. ఇక ఆనందాన్ని పంచుకుందాం, ప్రేమను పంచుదాం, రండి. ఓకే, ఇక వాక్యం లోతునకి వెళ్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనకు తెలిసిన వాక్యమే లూకా సువార్త 2:11 మనం చదువుకుందాం. లూకా గారు ఇలాగ రాస్తున్నాడు ఆయన విషయాన్ని. లూకా సువార్త 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏంటంట, మరొకసారి చదువుకుందాం, చదవండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చిన్న ప్రార్థన. మహాగణుడవైన తండ్రి, పరిశుద్ధుల స్తోత్రములు, వందనాలు. ఈ ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధాత్ముడా మా మంచి బోధకుడవై బోధించండి. నీ జనన విధానం ప్రభువా అది మాకు బయలుపరచండి. రహస్య విషయాలను కూడా నాయనా మాతో మీరు మాట్లాడండి. నాయనా నీ బిడ్డలు వింటున్నారు, వీక్షిస్తున్నారు, వారి హృదయాలు తెరవండి, వారి హృదయాలలో మీరు జన్మించండి. అట్టి మహిమేశ్వరతో మమ్మల్ందరినీ నింపమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక వాక్యపు లోతునకు వెళ్దాం. దావీదు పట్టణం ఎక్కడుందో తెలుసా? దావీదు పట్టణం బెతలహేములో ఉంది. ఈ దావీదు యెషయా కుమారులలో లాస్ట్ వాడు, తెలుసండి, మనందరికీ తెలుసు. దావీదు వంశావళికి వచ్చేలేకే ఆ యూదా వంశములనే క్రీస్తు జన్మించాలి, ఆ పట్టణములనే క్రీస్తు జన్మించాలి, ఆ వంశముల జన్మించాలి. దావీదు వంశం ఏంటి? యూదా గోత్రం. యూదా గోత్రం ఎట్లా అవతరించిందంటే, మరి ఇశ్రాయేలుగా దీవించబడిన యాకోబు 4వ కుమారుడు యూదా, లేయాకు పుట్టిన 4వ కుమారుడు యూదా. ఆ వంశావళి ఇలా పెరుక్కుంటా వచ్చి ఈ మత్తయి సువార్తలో వంశావళి చూసినప్పుడు ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. కనుక ఈ మంచి ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడే సర్వసత్యం ఏంటంటే, యూదా గోత్రం కొదమసింహముగా ప్రభువు పుట్టాలి, అవతరించాలి. అంత మాత్రమే కాదు దావీదు పట్టణములో జన్మించాలి. దావీదు పట్టణం ఏంటంటే బెత్లహేము. ఈ బెత్లహేము అల్పమైనదైనప్పటికీ మరి లేఖనాల సారంగా ప్రభు దావీదు గోత్రముల నుంచి దావీదు పట్టణములనే జన్మించాలి. అది రాజవంశం. చూసారా, దావీదు రాజు, మహారాజు. ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన జన్మించాలంటే రాజవంశములనే జన్మించాలి. కనుక రాజవంశములనే జన్మిస్తూ
ఆయొక్క కన్య మరియ భర్త అయినటువంటి యోసేపు మరి ఆ గోత్రానికి చెందినవాడు కాబట్టి ఆయనకు ప్రదానం చేయబడిన తర్వాత మరి వారు ఏకము కాకమును పని రాయబడినది కదా ఏకము కాకమునుపు జరుగుతా ఏదైనా మన మన ప్రపంచంలో ఎక్కడన్నా కని విని ఎరిగామా చూసామా ఒకవేళ చూసావా నువ్వు వారు ఏకము కాకమునుపు పరిశుద్ధాత్మ ద్వారా మనకు రాయబడిన లేఖనాలు చూసారా ఎంత గొప్పయో కనుక దావీదు పట్టణము బెతలహేం యూదా గోత్రము వీటిలో నుంచే ప్రభువు అవతరించాలి అవతరించాడు అయితే ఈ క్రిస్మస్ సందేశము రెండు భాగాలు ఉన్నాయి ఒకటి పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకముకి వచ్చారంటే పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాస్తూ ఆ మొదటి అధ్యాయము 15వ వాక్యములో రాయబడి ఉంటుంది ఏమని పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను ఎట్లా వచ్చెను అంత మాత్రమే కాదు ఈ క్రీస్తు యేసు అనే ఈ వాక్యం ఎక్కడ ఉందంటే యోహాను గారు రాస్తూ యోహాను సువార్త మొదటి అధ్యాయములో ఆదియందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసించెను 14వ వాక్యంలో యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వాక్యంలో నా 14వ వాక్యంలో ఏముందంటే శరీర ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను ఎందుకు వచ్చాడు ప్రభు మన మధ్యలో నివాసం చేయడానికి వచ్చాడు నెంబర్ 1 నివాసం చేయటమే కాదు పాప ప్రచాలన గావించాడు దాని కోసమని వచ్చాడు లోకమంతా పాపంతో శాపంతో నింపబడిన ఈ భూలోకాన్ని మరి ఆ పాపాన్ని భూక భూలోకమంతా నింపబడిన శాపాన్ని పాపాన్ని మరి కొట్టివేయటం కోసము ప్రభు మరి పరలోకము నుంచి భూలోకానికి దిగి వచ్చాడు ఇది మొదటి వర్తమానం ఎవరి కోసం అంటే పాపుల కొరకు పాప శాపములతో ఉన్న భూలోకమంతటి కోసం ప్రభు దిగి వచ్చాడు అంత మాత్రమే కాదు ప్రభు యొక్క తండ్రి యొక్క చిత్తం నెరవేర్చట కోసం వచ్చాడు రెండవదిగా చూస్తే మనము తండ్రి ఏమైతే చెప్పాడో ఆ చిత్తాన్ని నెరవేర్చట కోసం వచ్చాడు తండ్రి చిత్తం ఏమిటి భూలోకమంతా శాపముతో నింపబడింది దాన్ని పాపము శాపం తొలగించాలంటే పరిశుద్ధత కావాలి కోడెల వల్ల గాని గువల వల్ల గాని ఆ దూడల వల్ల గాని లేకపోతే ఆ పొట్టేళ్ల వల్ల కానీ ఆ గువల వల్ల కానీ మన పితరులు వాటిని అర్పణ చేయించి రక్తం చిందించి పాప ప్రచారం జరిగిందని భ్రమపడేవాళ్ళు ప్రియ నేస్తమా ఇది ఇప్పటికీ జరుగుతుంది కదూ మనం చూస్తున్నాం కొంతమంది ఇప్పటికీ చేస్తున్నారు ఆ జంతువులను తీసుకొచ్చి బలి అర్పిస్తూ రక్తం పోక్షిస్తూ ఉన్నారు నో నో వాటి వల్ల శుద్ధ రక్తం లేదు పవిత్ర రక్తం లేదు ఒక్క ప్రభువులో మాత్రమే ఉంది పరిశుద్ధత అందుకే ఆయన దేవుడు మహిమాన్వితుడు ఆయన జీవాత్మ పరమాత్మ ఆయన రావాలి అందుకోసమని మరి మనందరికీ తెలుసు కన్నిక ఏర్పాటు చేసుకున్నాడు కన్నికలు ఆ దినములలో ఈ లేఖనాలు చూసి మా గర్భవశోనక ఆ క్రీస్తు జన్మించాలి మా గర్భవస్థాన యేసయ్య జన్మించాలి అని ఎంతోమంది కన్నికలు వెదురు చూశారు తెలుసండి ఏడ్చి చూచారు వాళ్ళు పరిశుద్ధతతో అయితే ఒక పవిత్రురాలైనటువంటి ఆమెని ఆ కన్య మరియను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మనం ఎన్ని తెలుసుకుంటున్నాం ప్రతి సంవత్సరము ఈ డిసెంబర్ మాసం వచ్చిందంటే ఈ విషయాలన్నీ తేటగా తెలుసుకుంటూ ఉంటాం కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఈ భూలోకము బాగు చేయాలంటే ఎవరి వశం కాదు ఒక్క దేవునికి సృష్టికర్తకు మాత్రమే అది సాధ్యం కనుక సృష్టికర్త తన ప్రియ కుమారుడైనటువంటి అద్వితీయ కుమారుణ్ణి అతను ప్రేమించిన కుమారుణ్ణి భూలోకానికి పంపించాడు మన పాపములను కోసమని
ఆయన చిత్తము నెరవేర్చడానికి కోసమని ఆయన పంపించాడు. క్రిస్మస్ అంటే అది మనకు బహుమానముగా పంపించాడండి. మనం కూడా వేదలకు వేదలను చూసి మనము కటాక్షించాలి. వేదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పు ఇచ్చువాడు. వేదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పు ఇచ్చువాడు. మనం ఆ స్థితిలో ఉండాల. అది క్రిస్మస్ అంటే. నువ్వు ఈ నెలలో నువ్వు దర్శించి కొంతమందికి నూతన వస్త్రాలు ఇవ్వండి, కొంతమందికి భోజన పదార్థాలు పెట్టించండి, కొంతమంది అవసరత లేనితో తీర్చండి. నిజమైన క్రిస్మస్ అది. అప్పుడు నీకు ఆనందం, నీ ఇంట్లో సంతోషం. అయితే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో గొల్లలను మనం చూస్తాము, వారు ఎలా వచ్చి ప్రభువుని ఆరాధించారు, ఇవన్నీ మనము తలంచుకుంటుంటాం. జ్ఞానులు వచ్చి ప్రభుకి ఏమేమి కానుకలు అర్పించారు ఇవన్నీ చూస్తాం. బంగారు సాంబ్రాణి బోలం ఈ హైలైట్, ఒక రాజుకు సమర్పించే కానుకలను ప్రభుకి ప్రభుని దర్శించి సమర్పించారు జ్ఞానులు. చూశారండి, తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రమును కనుగొనిరి, యుదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగిరి. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చలేకే 2 సంవత్సరాలు పట్టింది. బెతలహేము నుంచి 8వ దినమున యెరూషలేము వచ్చారు. సున్నతి గావించబడింది. మళ్ళీ తిరిగి ఎక్కడి నుంచి వెళ్ళారో, నజరేతుకు వెళ్ళిపోయారు. నజరేతుకు వెళ్ళిన తర్వాత అక్కడ నజరేతుల్లో ఉన్న తర్వాత 2 సంవత్సరాలు పట్టింది ఈ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చలేకే. అప్పుడు మరి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో వచ్చి అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా. జ్ఞానులు ఎవరిని అడుగుతున్నారో తెలుసా? ఆ రాజుగా ఉన్నటువంటి హేరోదు రాజుని. హేరోదు రాజుని అడుగుతుంటే హేరోదు రాజు ఏమనుకున్నాడో తెలుసా? మనసులో ఈ దినములలో నువ్వేమనుకుంటున్నావు క్రిస్మస్ సందేశం విని? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా, మేము ఆయన దర్శించాలి, ఆయనకు బంగారు సాంబ్రాణి బోలం సమర్పణ చేయాలి. ఓ నా ప్రియ సంగమా, ఓ నా ప్రియ నేస్తమా, నువ్వు ఏం సమర్పణ చేస్తున్నావు? నీ హృదయాన్ని సజీవ యాగముగా ప్రభుకు సమర్పణ చేశావా? ఈ సంవత్సరమైన ఈ 2023 డిసెంబర్ ఈ క్రిస్మస్ వేడుక చేసుకునే ముందు అయినా ఈ వాక్కులను ప్రభు మాట్లాడే పరిశుద్ధమైన ఆ ఆత్మ స్పిరిట్తో పెజ్జింపబడి వాక్కులను మీరు విని హృదయంలో ఆ ప్రభుని చేర్చుకొని సంతోషించి ఆనందించాలి. అజ్ఞానులు వచ్చి అడిగినప్పుడు అప్పటికి 2 సంవత్సరాలు పట్టింది తెలుసా? దానికి మీనింగ్ ఏంటో తెలుసా? 2 సంవత్సరాల లోపల ఉన్న బాలులందరినీ ఏరోజు రాజు అతము చేశారు. ఆ 2 సంవత్సరాలు అతము చేసేటప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోమన్నాడు దూత ప్రత్యక్షమై యోసేపుకి. హేరోదు రాజు ఇలాగా కుట్ర పొందుతున్నాడు కాబట్టి మీరు ఇక్కడ ఉండటము మంచిది కాదు, మీరు ఐగుప్తుకు వెళ్ళిపోండి అన్నాడు. ఐగుప్తుకు వెళ్ళిపోయిన తర్వాత హేరోదు చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారు. చూశారండి, మనం కూడా దేవుడు పిల్లలం కూడా ఆయా సమయములప్పుడు కొంత మనము విడమవుతుండాలా దుష్టులకి, దూరంగా ఉండాలా దుష్టులకి. అపవాది పిల్లలు ఎవరో గమనించినప్పుడు వారితో సాంగత్యం చేయకూడదు. తెలుసండి, మన స్నేహం దేవునితో ఉండాలి. మనలా విమోచించింది ప్రభు, ఆయన త్యాగం చేసింది ప్రభు, మన కోసం రక్తం చిందించింది ప్రభు, మన విమోచన క్రయధనముగా ప్రభు అర్పణగా అమూల్య రక్తమును మన ఎలాగా పెట్టాడండి. అందుకోసం అని ప్రభువు జన్మించాడు మన కోసం భూలోకములో. దావీదు పట్టణమందు ఒక రక్షకుడు ఉదయించెను. చూసారా, దావీదు పట్టణమందులో ఒక రక్షకుడు ఉదయించెను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగునుగాక.
సమాధానం ఇవ్వడానికి వచ్చిన సమాధాన కర్త మన ప్రభు. ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే వాస్తవంగా ప్రభు ఆయన మరి భూలోకాన్ని బాగు చేయడానికి కోసము, భూలోకాన్ని పాప శాపం నుంచి విడుదల చేయడానికి కోసము దేవుడికి ప్రేమ కలిగింది. అందుకే ఆయన ప్రేమమయుడు, ప్రేమ మూర్తి అండి, త్యాగ మూర్తి అండి. అదే యోహాను గారు తన పత్రికలో రాస్తున్నాడు చూడండి. యోహాను గారు తన శిష్యుడైన యోహాను గారు తన పత్రికలో రాస్తున్నాడు చూడండి, ఆ 4వ అధ్యాయము 7వ వాక్యం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమించుచు ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమ ఎవరి మూలం కలుగుతుంది? దేవుని మూలంగా కలుగుతున్నది. మరి ఒకసారి చదువుకుందాం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుమో ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై పుట్టినవాడు తెలుసా? దేవుని మూలముగా. ఇప్పుడేమో ప్రభు మన కొరకు పుట్టాడు, మనమేమో దేవుని మూలముగా పుట్టాం. చూసారా, ఎన్ని వీక్షించే మనము, ఇనే మనము గ్రహించాలి. అసలు క్రిస్మస్ సందేశం ఇక్కడ కూడా యోహాను గారు ప్రభు శిష్యుడు, మరి ఆ మొదటి ఆ యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వాక్యం చదువుకుంటే చూడండి ఒక మాట. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయే ఉన్నది. చూసారా, మనల ప్రేమించాడు దేవుడు. మనం ప్రేమించాలా దేవుణ్ణి? భూలోకాన్ని దేవుడు ప్రేమించాడండి. ఎంత ప్రేమమయుడు సృష్టికర్త, మన ప్రాణనాథుడు. అది విషయము. ఈ విషయాలు మనం తెలుసుకుంటే పాపము చేయమో, పాపము చేయజాలో. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడు పాపము చేయజాలడో? పాపము అనేది నీ జోలికి రాదు, నీ దరి అంటనివ్వడు దేవుడు. దేవుని మూలంగా పుడితే, సాతాను మూలంగా పుడితే నువ్వు చేస్తూనే ఉంటావు. ఇది ప్రేమ, ప్రేమలో దాగి ఉన్న తాత్పర్యం. మనము ఇక్కడ 11వ వాక్యం, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనము కూడా అంట ఒకరికొకరం ప్రేమింట బద్దులమై ఉన్నాం. ఏమై ఉన్నాము? ఒకరికొకరం ప్రేమించుకోవాలండి. అదే క్రిస్మస్ సెలబ్రేషను. నువ్వు ఒకరికొకరు ప్రేమించుకోలేకపోతే నీ క్రిస్మస్ అనవసరం. నీకు ఆ పండగ నువ్వు ఆశ్రయించడానికి వీల్లేదు, అసలు నువ్వు చేయలేవు కూడా. నువ్వు ఒకరికొకరు ప్రేమించుకొని గౌరవించలేకపోతే, దేవుని ప్రేమ నీలో నిలిచి ఉండలేకపోతే క్రిస్మస్ సెలబ్రేషన్ నీకు ఉండనే ఉండదు. ఈ నా మాటలు కాదండి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవదానం మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? నో నథింగ్. నా ప్రార్థన టీవీ ఛానల్కి వచ్చి అడగండి, చెప్తారు. నేను అక్కడక్కడ ఇవన్నీ ఆ రిఫరెన్సులన్నీ పేర్కొనో లేకపోతే వచ్చి చేయను. ఒక మాట మీదనే దేవుడు నడిపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. నేను బైబిల్ చదివా, ఆ చదివిన ఇది నా మెమరీలో ఎక్కించాడు ప్రభు. ఎక్కడికి వెళ్ళినా ఒక వాక్యము ఉంటే ఒక గంట మెసేజ్ ఇవ్వటానికి దేవుడు, ఆ సబ్జెక్టు మాట్లాడటానికి దేవుడు నాకు ఆ బలమును దేవుడే ఇచ్చాడు. ఇది నాకు జ్ఞానం లేదు, ఇందులో నిలబెట్టానంటే. అందుకే నేను ఫస్ట్ కీర్తన నా చేత రాయించాడు దేవుడు. నిలుపు మా దేవ నీ సన్నిధిలో, అల్పయు ఓ మేకయు నీవే దేవ, ఆది అంతము నీవే ప్రభువ. మమ్మల ప్రేమించి నీ రక్తముతో మా పాపములను కడిగి ఉన్నావు. ఆది సంభూతుడా, మృత్యుంజయుడా, ఆశ్చర్యకరుడా, నీ నామమునికే మహిమ ప్రభావములు. ఈ మాటలన్నీ గుండెలన్నీ పెట్టినవి నాకు ఇప్పుడు బయలుపరుస్తూ ఉన్నాడు దేవుడు. ఇదిగో ఈ విధంగా ఆ టైంలో నిన్ను ఏర్పాటు చేసుకున్నానని ఈ మాటలే ప్రజ్వలింపబడుతున్నాయి.
దేవదనం నోట్ల నుంచి వచ్చే మాటలు దేవుని మాటలే తప్ప బయట ఒక్కటి కూడా ఉండదు. బయట నాకు సరి సమయం సరిపోదు కూడా. బయటికి ఎలా నీవుడు దేవుడు నన్ను. కనుక ప్రియ దేవుని పిల్లారా, ఆ 14వ వాక్యము అదే దేము 14వ వాక్యము మనం చదువుకున్నట్లయితే, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచాము. ఇప్పటి వరకు చూడలేదా ప్రియ సోదరి సోదరుడా? నువ్వు ఇప్పుడు చూడు. ఈ శిష్యులు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈ శిష్యుడు ఆయన రొమ్మును ఆనుకునే అనుభవం, ప్రేమ, వాత్సల్యత ఉన్న శిష్యుడు యోహాను గారు. ఆయన తన పత్రికలో రాస్తున్నాడు ఇట్లాగా, మేము చూశాము, మేము కని విని ఎరుగిన సంగతులను మేము తెలుపుతున్నాం, అంతే, మేము చూసినయే చెప్తున్నాం. అది రావాలి, అంతేగాని ఏదో నాలుగు మాటలు చెప్పుకొని పోదాము, కాలం గడుపుకుందాము, ఈ సమయం అది కాదు మిత్రమా, ఈ సమయం అది కాదు. నీలో ఎంత మండుతుంటుందో పరిశుద్ధాత్మదేవుడు అంత మండుతావు, లేకపోతే నువ్వు ఆరిపోతావు అంతే. నీలో నుంచి ఆ పతి ధ్వని ఉండదు, వాక్య ధ్వని ఉండదు. కాలాన్ని చూసుకో. పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే నువ్వు గిజగిజ తన్నుకున్నా నీ వాక్య స్పిరిటు ప్రజలింపబడదని నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను. మనల్ని నడిపించేది పరిశుద్ధాత్ముడు. నువ్వెంత పరిశుద్ధంగా ఉంటావో ఆత్మ స్పిరిటు అంతా నీలో ప్రజలింపబడుతుంది, నీతో మాట్లాడుతుంది. జనన మరణ విధానాలు సమస్తం భూత భవిష్యత్ కాలాలు మాట్లాడుతుంది దేవుడు వాక్యం. ఏ ఎప్పుడు? మన హృదయము పరిశుద్ధంగా ఉన్నప్పుడు, మన హృదయములో ప్రభు సింహాసనాశనుడైనప్పుడు, మన హృదయంలో ప్రభు జన్మించినప్పుడు. ఇది మనకు ప్రభుకి పరిశుద్ధాత్మకు ఉన్న రిలేషన్, కనెక్షన్. ఒక లైట్ వెలుగుతుందంటే దానికి ఎక్కడో మనం స్విచ్ వేస్తాం ఆపుకోవటానికి, ఆన్ చేయటానికి. మరి ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కదా ఒక స్విచ్ లాగా, నువ్వు ఆగిపోవటము ఆపటం ప్రభు చేతిలో ఉంది. అది మిత్రమా, అది నేర్చుకోవాలి. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే మనము 3వ అధ్యాయము 4వ వాక్యం, అది యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయము 4వ వాక్యం, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇక్కడ ఉంది ప్రభు ఎందుకు వచ్చాడో. పాపములను తీసివేయుటకై ఆయన అనగా నజరేయుడైన యేసు రక్షకుడు, క్రీస్తు అభిషక్తుడు, ఆయన అవతరించను, ప్రత్యక్షమాయను. అది విషయం. అది ఆ విషయములు మనము ఎప్పటి నుంచో వింటున్నాం, మీకు తెలియను అంటున్నాడు యోహాను గారు. కానీ ప్రియమిత్రమా, నా ప్రియ సోదరి సోదరులారా, ప్రియ సంగమా, ఆయన ప్రత్యక్షమాయను. ఎందుకోసమో? ఆజ్ఞ అతిక్రమం అంటే ఎక్కడ? మొట్టమొదట అవ్వ ఆదాముల దగ్గర ఆజ్ఞ అతిక్రమాయను. ఆ మొదటి ఆదాము ఆజ్ఞ అతిక్రమిస్తే కడపటి ఆదాముగా నా ప్రభు ఇట్లా ప్రత్యక్షమయ్యి పాప విమోచన కలిగించాడు, పాపులను రక్షించాడు, భూలోకము పాప శాపమును కొట్టివేశాడు. అందుకోసము ప్రభు జన్మించాడు. నువ్వు దేనికోసం జన్మించావో నువ్వు గమనించావా? ఇప్పటి వరకు నువ్వు నీ తల్లి గర్భముల నుంచి నువ్వు పుట్టావు కదా, పెరిగావు కదా, బాల్య దిశ, యవ్వన దిశ, వృద్ధాప్య దిశ కూడా వచ్చింది కదా. నువ్వు దేనికోసము నువ్వు పుట్టావో గమనించావా? నా ప్రభు ఇందుకోసం పుట్టాడు, భూలోకాన్ని ప్రేమించి విపరీతంగా. ఆ భూలోకములో ఈ మొదటి ఆదాము ద్వారా ఆజ్ఞ అతిక్రమముల పాపము సంక్రమించింది, ఆ పాపము విస్తరించిపోయింది, అంతు లేకుండా పోయింది, అవధులు లేకుండా పోయింది, ఎక్కడ వాయు వరుస కూడా లేకుండా పోయింది. ఆదికాండం 6వ అధ్యాయంలో ప్రభు చాలా భయంకరంగా ఆ స్థితిలో ప్రభువుకి పశ్చాత్తాపం పొందాడంట, మానవుణ్ణి సృజించినందుకు, భూలోకాన్ని సృజించినందుకు. అంత పాప శాపముని పాపటం కోసము పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భములో నుంచి అవతరించాడు ప్రభు.
తెలుసండి ఇది క్రిస్మస్ రిలేషన్ తాను భూమి మీద నరులను చేసినందుకు తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది యెహోవా సంతాపమునందెను తన హృదయములో నొచ్చుకొనెను హృదయములో నొచ్చుకొనెను ఏది నీకు పశ్చాత్తాపం ఏది సంతాపం ఏది నీకు వాత వేసుకొని రోజు గడిచిపోతుంది ఆ ఏ రోజు ఏ రోజు సంతోషిస్తున్నావో తెలుసా నువ్వు ఆదివారం వస్తే నీకు మహా సంతోషం ఎందుకనే గమనించుకోవాలి గ్రహించాలి అంతే కానీ నేను లోతుకు వెళ్ళను అసలు నాకు అక్కర్లేదు కూడా ఈ విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎన్నో పర్యాములు మనతో మాట్లాడినా మనం ఏం చేస్తున్నాం అంటే పెడ చెవి పెడుతున్నాం హృదయము వాత వేసుకున్నాం తెలుసండి కనుక నా ప్రియ నేస్తమా ఈ క్రిస్మస్ దినములో ఉన్నటువంటి ఓ ప్రియ ఆ తల్లి ఓ చెల్లి గ్రహించు నా ప్రియ సోదరుల గ్రహించు వాక్యాన్ని గ్రహించు ఎంతో మంది దైవజనులు వాక్యాన్ని విశదీకరిస్తున్నారు దాంట్లో ఏంటంటే నువ్వు మార్పు చెందాలని క్రీస్తులో జన్మించాలను అని క్రీస్తులో నువ్వు జన్మించాలని పుట్టాలని ఆయన మన కొరకు పుట్టాడు మన పాపయము విమోచకుడై పుట్టాడు మన ప్రాణప్రియుడు మన కోసము ఎత్తుకుంటా వచ్చాడు అందుకే జక్కయ్యతో నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడిగా వచ్చాను జక్కయ్య అని చెప్పాడు మనిషి కుమారుడికి రావాలంటే రక్తమాంసాలు కావాలి రక్తమాంసాలు కావాలి కాబట్టి కన్యమరియను గర్భాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పరిశుద్ధాత్ముడు కనుక మరి ఆనాడు పరలోక సైన్య సమూహము భూమికి వచ్చి స్తోత్ర గీతములు పాడారు దేవునికి విష్టులైన వారికి భూమి మీద సమాధానం ఇవ్వడానికి నేను వచ్చానని చెప్పాడు ప్రభు ఇంకెక్కడ ఏంటో నీకు సమాధానం ఉండాలన్నా సంతోషం ఉండాలన్నా ఆనందం ఉండాలన్నా నువ్వు పరవశించి ఆనందించాలన్నా క్రీస్తు నీ హృదయములో ఉండాలి అంతే నీ జీవం ఆయన పరమాత్మ మన దేవుడు ఆ జీవాత్మ పరమాత్మ మన రాజకరందములలో జీవ వాయువు ఊది జీవింపజేసిన పరమాత్మ జీవాధిపతి ఆయన నీ కోసము ఉద్భవించాడు ఫిలిప్పీలకు రాస్తూ పౌలు గారు రెండవ అధ్యాయంలో దాసుని స్వరూపము ధరించుకొని బా ఈ దినాల మనం ఏం చేస్తున్నామో ఎక్కడికన్నా వెళ్ళని వాళ్ళకంటే మిన్నగా కనపడాలి ఒక హైలైట్గా కనపడాలి వాళ్ళను డామినేషన్ చేయాలి అయ్యగారు వచ్చాడు అబ్బో ఒక సోదరుడు చెప్తున్నాడు నాకు చాలా ఇష్టమైంది ఆ సోదరుడు చెప్తుంటే నేను ఇంత పర్యటన చేశాను ఎక్కడ చూసినా సరే ఆ పాస్టర్లు పాదాలు నొక్కించుకుంటున్నారు విశ్వాసులతో ఆ కానుకలన్నీ తెప్పించుకొని ఇతను అన్ని ఆ కార్లు బంగ్లాలు ఇవన్నీ చర్చెస్ మొత్తం కట్టించి ఇట్లా ఉన్నారు నేను ఆ మొత్తం తిరిగాను అన్వేషణ చేశానని చూసారంత అతనికి ఎంత బాధ భారమో